చెప్పు రవి అసలు ఇప్పుడు ఉన్న గ్రూప్స్ ఆఫ్ కంపెనీ నీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగ్ ఏంటి అంటే ఇన్ని రోజుల నుంచి నేను వేసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ వల్లనే ఈ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేయగలిగిన డైరెక్ట్గా నేను ఏదో ఎడ్యుకేషన్ కంప్లీట్ వచ్చి దెన్ మా ఫాదర్ తో ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయలే చిన్న చిన్నగా గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక్కొక్క బిజినెస్ చేసుకుంటూ ఫుట్పాత్ మీద ప్రొడక్ట్స్ సేల్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక కంపెనీ హైదరాబాద్లో స్టార్ట్ చేసే దగ్గర వరకు ఆ మధ్య జర్నీలో చాలా ఒడిదుడుకులు ఎన్నో ఇబ్బందులు ఇన్వెస్ట్మెంట్ లేక పడిన కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో అన్ని అనుభవిస్తూ వాటన్నిటిని ఒక్కొక్కటి దాటుకుంటూ దాటుకుంటూ ఈరోజు ఈ కంపెనీ స్టార్ట్ చేయడం ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ నీ వయసు నా వయసు వచ్చేసి ట్వంటీ టూ అంటే ఫైవ్ ఇయర్స్ కింద అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎస్ అది సెవెంటీన్ ఇయర్స్లోనే అంటే రీసెంట్గా నేను ఒక నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి చూసాను అంటే నువ్వు బుక్ పైన కొన్ని రాసుకున్నావు డేట్స్తో సహా అది ఆ రోజే అడుగుదాం అనుకున్నా అసలు ఏంటి అంటే ఎప్పుడో టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ టైంలో నుండి కూడా యూఆర్ డూయింగ్ దిస్ అనమాట ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏంటి అనుకుని అన్ని కూడా ఎలా సాధించగలుగుతున్నాం అంటే ముందుగా ఏదైనా కూడా పూర్తి గ్రౌండ్ వర్క్ చేసుకొని మనం దాని గురించి పని చేసుకుంటూ వెళ్ళినట్లయితే కంపల్సరిగా మనం అనుకుంది సక్సెస్ చేయగలుగుతాం అనేది నేను నమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు చేసిన ఇప్పుడు స్టార్ట్ చేసిన ఈ కంపెనీ కావచ్చు దెన్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయబోయే బిజినెసెస్ కావచ్చు అన్నీ కూడా నేను ముందు నుంచి వేసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్సే కర్నూలులో ఒక చిన్న షాప్లో ఉన్న నా వ్యాపారం ఈరోజు హైదరాబాద్లో ఒక మెయిన్ సెంటర్లో ఒక కంపెనీ స్టార్ట్ చేసే స్టార్ట్ చేశానంటే దానికన్నా ముందు చాలా అంటే చాలా ప్లాన్స్ వేసుకున్నాను అనమాట ప్రతీది కూడా నేను పేపర్ మీద రాసిన తర్వాతనే ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తుంది అంతవరకు ఏదో ఒక ఐడియా మనకు మైండ్లో వచ్చేసిందని వెంటనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరగదు అనమాట ఆ నేను టోటల్ ఆ గ్రౌండ్ వర్క్ చేయడం వల్లనే రోజు ఆ చిన్న ప్రోడక్ట్స్ అమ్ముకుంటూ కూడా ఈ రోజు ఇంత పెద్ద కంపెనీ పెట్టగలిగిన ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వలన నువ్వు ఇప్పుడు కూడా నేను మాట్లాడే విధానం ఒక అంటే ఒక ఇన్వెస్టర్తోనో లేకపోతే ఒక కస్టమర్తో మాట్లాడినట్టుగానే ఉంది కానీ ఒక ఇంటర్వ్యూవర్గాతో మాట్లాడినట్టు అనిపించట్లేదు నాకు అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంత చిన్న వయసులో ఇంత అవగాహన సంపాదించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఖచ్చితంగా ఒకరు ఇంత చిన్న వయసులో ఎదిగారంటే చిన్నప్పుడు ఎన్నో కష్టాలు చూసే ఉంటారు ఈ కష్టాల గురించి చెప్పాలంటే ముందుగా మాట్లాడద్దు ఐఎమ్ సో సారీ బట్ సో తను ఎప్పుడు అలా జరిగింది మా మదర్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది అనమాట అంటే మా మదర్కి క్యాన్సర్ వచ్చినప్పటికీ నా లైఫ్ మొత్తం జీరోకి వచ్చేసింది మా నాన్న సంపాదించిన అమౌంట్స్ అంతా కూడా హాస్పిటల్స్కి ఖర్చు పెట్టడం జరిగింది ఓకే సడన్ డెత్ కాదు సడన్ డెత్ అంటే ఒక సిక్స్ మంత్స్ ముందు మా మదర్ది తెలిసింది దెన్ సిక్స్ మంత్స్ కంతా ఫైవ్ టు సిక్స్ మంత్స్ మదర్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది దెన్ మా నాన్న అంతవరకు సంపాదించుకున్నంతా కూడా హాస్పిటల్స్కి పెట్టేశారు ఎందుకంటే మా లైఫ్ ఒక్కొక్క రోజు కేజీ బియ్యం తెచ్చుకొని తిని ఆ రోజు గడిపిన రోజులు కూడా ఇద్దరు మా నాన్న మా అమ్మ ఇద్దరు పనికి వెళ్ళి వచ్చి చేసినవి దెన్ మా మా ఫాదర్ ఆర్ఎంపీ డాక్టర్ దెన్ ఆర్ఎంపి డాక్టర్ నేర్చుకున్నా కూడా క్లినిక్ పెట్టడానికి అమౌంట్ లేని సిచ్యువేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట జర్నీ దెన్ హాస్పిటల్ పెట్టినాక కూడా కొంచెం బాగానే సంపాదించాడు దెన్ మా మదర్కి క్యాన్సర్ రావడం వలన టోటల్ హాస్పిటల్ ఖర్చు అయిపోయింది మళ్ళీ జీరోకి వచ్చేసాం దెన్ మళ్ళీ చిన్నగా అట్లా స్టార్ట్ చేసాము సో నీ బిజినెస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్లో నాన్నగారి అంటే అంటారు కదా ఇప్పుడు తండ్రితో కొడుకు వస్తాడని సో అలా తండ్రి దగ్గర నుంచి కొడుకు వచ్చాడా లేకపోతే ఇండివిజువల్గా వచ్చాడు కొడుకు పరిస్థితుల నుంచి నేను వచ్చాను నేను అనుకుంటా అయితే మా పరిస్థితులు చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూ పెరిగా మా మదర్ ఎక్స్పైర్ అయిపోయినప్పటి నుంచి కానీ లేదంటే అంతకుముందు మేము మా ఫాదర్ ఇద్దరు మా మదర్ ఇద్దరు పనికి వెళ్ళొచ్చి మాకు ఒక చిన్న గ్లాస్ పాలైనా ఇవ్వాలి డైలీ వీళ్ళ కానీ కష్టపడిన రోజుల నుంచి కానీ దెన్ ఒక సూసైడ్ అటెంప్ వలన నేను టెన్ థౌసండ్ రూపీస్ మా ఫ్రెండ్ కప్ అయి ఆ సూసైడ్ అటెంప్ట్కి టెన్ థౌసండ్ కట్టలేక చనిపోదాం అనుకున్నా ఆ బెట్టింగ్ వలన బట్ ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఇంకా మారడం జరిగింది అంటే అన్లిమిటెడ్ మనీ సంపాదించాలంటే మనం అడ్డదారుల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు అన్లిమిటెడ్ మనీ సంపాదించాలంటే మంచి మార్గంలో కూడా వెళ్ళి కూడా మనం మనీ సంపాదించవచ్చు అనేది నేను అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట అప్పుడు కనపంచిన వేలే టూ బిజినెస్ ఆర్ జాబ్ జాబ్ అనేది జాబ్ అనేది లిమిటెడ్ మనీ రిటైర్మెంట్ అనేది మన చేతిలో ఉండదు బట్ బిజినెస్ అనేది అన్లిమిటెడ్ మనీ రిటైర్మెంట్ అనేది మన చేతిలో ఉంటుంది నా టార్గెట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో రిటైర్ అవ్వడం దెన్ దానికోసం రిటైర్ అయిపోవాలి యా థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఈ బిజినెస్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసి ఇన్కమ్ అనేది ఆటో పైలెట్ మోడ్లో పెట్టేసేసి బిజినెస్లన్నీ కూడా వచ్చే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇప్పుడు బిజినెస్ అన్నీ పెట్టేస్తాను థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మొత్తం ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అదంతా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు సొసైటీకి సేవ చేస్తూ నా లైఫ్ నేను ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అరే సూపర్